నందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య బలి పూజను సమర్పించు ప్రతి ఒక్క వ్యక్తి కోసము వారి కుటుంబములో అన్నీ కూడా మేలులు జరగాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనం చూసినట్లయితే విశ్వాసం అనేది చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే అసంభవ విషయాలైనా కూడా అవి
సంభవంగా మన విశ్వాసం ద్వారా మార్చవచ్చు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా అందుకే ఈనాటి సువిశేష పఠనంలో గ్రిట్టివాడు యేసు ప్రభువుని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు యేసు ప్రభువుని ఏదో విధంగా కలవాలి అది ఆయనకి అసంభవమైనా కానీ సాధ్యమయ్యే వరకు ఆయన్ని నేను చూడాలి ఆయన్ని నేను కలుసుకోవాలి నాకు నాలో ఉన్న లోపాన్ని ఆయన తీసేసే విధంగా నేను ప్రార్థించాలని ఆయన అనుకున్నాడు కానీ ప్రజలు ఆయన్ని ఆపడానికి ప్రయత్నించారు అయినా కానీ అక్కడ ఉన్న ప్రజల మాటలు వినలేదు తన విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఇదిగో దావీదు కుమారా నన్ను కనికరింపుము అని పదే పదే గట్టిగా ప్రతిమాలాడు కోరుకున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా అందుకే విశ్వాసంకి గొప్ప బలం ఉందని మనమందరం కూడా తెలుసుకోవాలి ఎప్పుడైతే అరిశాడు యేసు ప్రభు ఆయన యొక్క అరపును విని చెలించిపోయి కనికరించి ఆయనకు దృష్టిని దానం చేశాడు ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా కనుక రెండు ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా దృష్టికి దానం కావాలి ఆ దృష్టి మనకు ఆ ప్రభువు దానం చేయాలంటే మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి మన పాపాలని ఈ దృష్టి మనము గుడ్డివారిగా చేస్తూ ఉన్నాము ఆ పాపాలన్నీ మనకు దృష్టి దానంలాగా ఈ పాపాలన్నీ క్షమించబడినప్పుడే మనకు దృష్టి స్వీకరించబడతాము కనుక అలాంటి దృష్టిని స్వీకరించడానికి ఆ దేవాతి దేవుణ్ణి కోరుకుందాం మన తప్పిదాలను ఒప్పుకుంటూ ఈ దివ్యబలి పూజలో ముందుకు సాగిపోదాం సర్వశక్తులను సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపమును చేస్తుని ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత ఇప్పుడును కన్నికేయుండు పరిశుద్ధ మరియమ సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను మా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకున్నాము సర్వశక్తులను సర్వేశుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవం చేర్చునుగాక ఆమేన్ ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ప్రభువైన ఓ సర్వేశ్వర నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణమును శ్వాస్తమునైన ఆనందము కలదు కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడనుము మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పట్టణము యోహాను రాసిన దర్శన గ్రంథము 1:1-4 మరియు 2:1-5 యేసుక్రీస్తు బహిరంగ మనర్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థం కావింపబడినవి దేవుని చెవి ఆయనకు ప్రసాదింపబడినవి అనతి కాలమున ఏమి సంభవింపనున్నదియో ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలను ఇది దేవుని అభిమతము క్రీస్తు తన ద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితం చేసెను తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను ఇది దేవుని వాక్కును గుర్చియు యేసుక్రీస్తు బహిరంగం చేసిన సత్యమును గూర్చియు యోహాను వ్రాసిన నివేదిక ఇవి అన్నీ అనతి కాలంలోనే సంభవించుచున్నవి కనుక ఈ గ్రంథమున పఠించేవారు ధన్యులు ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథములను పాటించేవారు ధన్యులు ఆసియా మండలమునందలి సప్త సంఘములకు యోహాను వ్రాయినది త్రికాల స్థితులకు దేవుని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న సప్తాత్మల నుండి ఎఫేసు సంఘదూతకు ఇట్లు వ్రాయము తన దక్షిణ హస్తమున సప్త తారలకును దాల్చువాని సందేశము ఇది సప్త దీపస్తంభముల నడుమ నడుచువాని సందేశమే ఇది
మీరు ఏమి వనర్చితరో నాకు తెలియను. మీరు ఎంత శ్రమపడి పనిచేసితరో ఎంత సహనమును ప్రదర్శించితరో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తలులు నాకు కాకుండగానే అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరనియు నాకు తెలిసినదే. మీరు ఓర్పును చూసితిరి, నా కొరకై కష్టములను అనుభవించితిరి, అయినను మీ పూనికను త్యజింపలేదు. కానీ మొదటి వలె ఇప్పుడును మీరు నన్ను ప్రేమించటలేదు. ఇది ఏ మీపై నేను చేయు నేరారోపణ. మీరు ఎంత భ్రష్టులైతారో ఒక్క పరి గుర్తు తెచ్చుకొనుడు. పాప విముఖులై మొదట ఎట్లుంటిరో అట్లే ప్రవర్తింపుడు. మీరు మీ పాపముల నుండి మరలనిచో నేనే వచ్చి మీ దీపస్తంభమును స్వాస్థ్యము నుండి తొలగింతును. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనము. కలత చందకు నీవు దిగులు చందకు, మంచి కాపరినితో ఉన్నాడు తన ప్రేమతో నిన్ను ఆదరిస్తాడు. కలత చందకు నీవు దిగులు చందకు, ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనాలు 35 నుండి 43 వరకు. యేసు ఎరికో పట్టణమును సమీపించుచుండగా త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. వాడు ప్రజలు గుంపులుగా నడుచుచు చప్పుడు విని విశేషమేమి అని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతట వాడు, యేసు దావీదు కుమార నన్ను కనికరింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వానిని ఊరుకుండుమని కసురుకొని వాడు ఇంకను బిగ్గరగా దావీదు కుమార నన్ను కనికరింపుమని కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వానిని తన వద్దకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమీ చేయగూరదువు అని అడిగెను. ప్రభు నాకు దృష్టి దానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే నీ చూపును పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరిచినది అని యేసు పలికెను. ఆ క్షణమునే వాడు దృష్టిని పొంది దేవుని పొగుడుచు ఆయనను అనుసరించెను. ఇది చూచిన ప్రజలందరూ దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ ఆరాధన. ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవ స్తోత్రం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ వందనం. త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా. 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 క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా,
ఈనాటి సువిశేష పట్టణంలో దృష్టి దానము అనే గొప్ప అద్భుతమే కాదు, దీనిలో ఇంకా ఎక్కువ పరమార్థం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటో ఆ పరమార్థము మనమందరం కూడా తెలుసుకోవాలి. యేసు ప్రభు ఎరికో పట్టణం నుండి ఆయన బయలుదేరి యెరూషలేముకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే పాస్కా పండుగ సందర్భమున ఆయన వెళ్తున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఎరికో పట్టణం నుంచి పోయే దారిలో ఒక త్రోవ పక్కన గుడ్డివాడు కూర్చున్నాడు. ఆయన గుడ్డివాడే కాదు, భిక్షమెత్తుకుంటున్నాడు, భిక్షగాడు, అడుక్కునే వ్యక్తి కూడా. ఆయన భిక్షమెత్తుకుంటున్నాడు, గుడ్డివాడు కాబట్టి ఆ పట్టణంలో అలాంటి వారికి గుర్తింపు అనేది లేనేలేదు. అలాంటి వారికి గుర్తింపు అనేది లేనేలేదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఆయన త్రోవ పక్కన కూర్చున్నాడు కాబట్టి చాలామంది ప్రజలు పరిగెత్తుకుంటూ వాళ్ళు అరుచుకుంటూ వెళ్తున్నాడు. ఈయన మాత్రము ఆ మాటలన్నీ వింటున్నాడు. అక్కడ కూర్చొని ఆ మాటలన్నీ వింటున్నాడు. అయితే ఆ దారిలో పోయే వ్యక్తిని, ఒక వ్యక్తిని అడిగాడు, అయ్యా ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమొచ్చారు, ఎవరు వచ్చారు అని అడిగితే ఆ వ్యక్తి ఈ విధంగా సమాధానం తెలియపరుస్తున్నాడు. ఏమని? లూకాసు వార్త 18:37. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని చెప్పిన వెంటనే ఆయన విన్నాడు. వెంటనే ఏం చేశాడు? ఆ గుడ్డివాడు ఆ ప్రభువుని ప్రాధేయపడుతున్నాడు. ఏమని? అంతట వాడు యేసు దావీదు కుమారా నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా అరిచాడు? ఎందుకంటే ఈ గొప్ప వ్యక్తి గురించి, యేసు ప్రభు గురించి ఈ గుడ్డివాడు ముందుగానే తెలుసుకున్నాడు. ముందుగానే ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆయన యొక్క గొప్ప శక్తి ఆ గుడ్డివాడు విన్నాడు కాబట్టి. అయితే అలా అరుస్తుంటే పక్కన ప్రజలందరూ కూడా ఏమంటున్నారు? కసురుకుంటున్నారు, కోపగించుకుంటున్నారు. ఎందుకు కోపగించుకుంటున్నాడు? ఎందుకంటే ఈయన గుడ్డివాడు మరియు భిక్షమెత్తుకుండే భిక్షగాడు, అందరి చేత ఏ గుర్తింపు లేనివారు. అందుకే అలాంటి వారు అంత గొప్ప పేరు గల దేవుణ్ణి, యేసుప్రభుని పిలవడానికి అర్హత లేదు అని వారందరూ కూడా కసరుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా కోపగించుకుంటున్నారు ఈ గుడ్డివాడిపైన. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితాల్లో చాలా విషయాల్లో కానీ, చాలా వ్యక్తుల్లో కానీ, చాలా వస్తువుల్లో కానీ మనమందరం కూడా ఏం చేస్తున్నాము? యేసుని సమీపించటంలో ఆటంకపరుస్తుంటాము. యేసు దగ్గరికి వెళ్ళేటప్పుడు సమీపంలో ఆటంకపరుస్తుంటాము. అదేవిధంగా మనము ఆదివారం పూట్ల కూడా గుడికి వెళ్ళుకోకుండా, ప్రార్థన చేయకోకుండా, గుడిలో ఏమైనా పనులుంటే, గుడిలో ఏమైనా చర్చ్ కార్యక్రమాలు ఉంటే దానిలన్నీ కూడా తప్పించుకొని దూరంగా పోతూ ఉంటాము. దూరంగా పోవడమే కాకుండా ఏం చేస్తుంటాము? వెళ్ళే వాళ్ళను కూడా చెడుగొడుతుంటాము. అరే ఈరోజు ఏం పోతావులే, ఏం వెళ్తావులే, రోజు చేసుకునే ప్రార్థనే కదా అని చాలామంది వాళ్ళు వెళ్ళకోకుండా వేరే వాళ్ళను కూడా ఆటంకపరిచి చెడుగొడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారి విషయాలు, ఇలాంటి వారిని మీరు పట్టించుకోని అవసరము లేదు. అందుకే ఈనాడు ఆ గుడ్డివారు గొప్ప ఉదాహరణ ఇస్తున్నాడు. ప్రియ క్రైస్త బిడ్డలారా, మనుషులందరూ కూడా నోరు మూసుకొని ఉండు అని అరిచినా కానీ ఏం చెప్పాడు? ఆయన ఇంకా
బిగ్గరగా అరిచాడు. దావీదు కుమారా నన్ను కనికరింపుమని ఆయన ఎంత అరవగలడో అంత గట్టిగా అరిచి దావీదు కుమారుని పిలిచాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఇలాంటి గ్రుడ్డివారిని యొక్క ప్రార్థన, పట్టుదల ప్రార్థన యేసు ప్రభు ఆలకించాడు. ఒకవేళ ఈ గ్రుడ్డివాడు వాళ్ళు నోరు మూసుకోమని, ప్రజలందరూ కూడా నోరు మూసుకోమని ఉన్నింటే యేసు ప్రభు ఆయనకి స్వస్థత పరిచేవాడా? ఒకవేళ ఈయన పదే పదే అడుక్కోకుంటే యేసు ప్రభు ఏ దారిని వచ్చాడో ఆ దారినే వెళ్ళిపోయేవాడు, ఆయనకి స్వస్థత దొరికేది కాదు. అయితే ఎప్పుడైతే అందరినీ కూడా పట్టించుకోకుండా, ఇదిగో నాకు దృష్టి దానం కావాలి అనే పట్టుదలతో విశ్వాసంతో ఆ ప్రభువుని పదే పదే గట్టిగా అరిసి పిలిచాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. వెంటనే యేసు ప్రభువు యొక్క హృదయము చెలించిపోయింది. ఆయన యొక్క హృదయము కనికరముతో మనసు కరిగిపోయింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఆయన ఏం చెప్పాడు? ఆయన్ని ఇక్కడికి తీసుకురమ్ము అని తెలియపరిచాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఏంటి ఆ విషయం అంటే, యేసు ప్రభువు ఆయన్ని పిలవలేదు. యేసు ప్రభు ఆయన పిలవలేదు, యేసు ప్రభు ఆయన దగ్గరకు వెళ్ళలేదు. మరి ఏమని చెప్పాడు? అక్కడున్న ప్రజలతో, ఇదిగో ఆయన్ని ఇక్కడికి తీసుకొని రమ్మను అని తెలియపరుస్తున్నాడు. ఇంతవరకు వాళ్ళు నోరు మూసుకో అని చెప్పిన వాళ్ళే ఆయన్ని తీసుకొని రమ్మని యేసు ప్రభు వాళ్ళకి తెలియపరిచాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఏమని లూకాస్ వార్త 18వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు పిలిచి వానిని తన వద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. ఆయన వెళ్ళాడా? ఆయన పిలిచాడా? లేదు. అక్కడున్న ప్రజలు ఎవరెవరైతే నోరు మూసుకోమని చెప్పారో వాళ్ళు పిలిపించారు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ప్రజలందరూ ఏమంటున్నారు, ఆ గ్రుడ్డివాన్తో నువ్వు ఎంత ధన్యుడవు, నువ్వు ఉదయం ఎవరు మొహం చూశావో, ఆయనే స్వయంగా రమ్మంటున్నాడు అని పోటీపడి అందరూ ఆయనకి తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎంత భాగ్యవంతుడు, స్వయంగా ఆ తండ్రే, ఆ ప్రభువే నిన్ను పిలుస్తున్నాడు, నీ జన్మ ధన్యమైపోయింది. ఎవరైతే నోరు మూసుకోమని చెప్పినారో ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మనం కూడా మన జీవితంలో చాలా వరకు యేసు ప్రభుని కలుసుకోవాలి, యేసు ప్రభుని చేరుకోవాలంటే ఇతరుల ద్వారా మనం కనుక్కొని ఉంటాము, ఇతరుల ద్వారా మనము చేరుకోయి ఉంటాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఆయన్ని సమీపించే సమయంలో మనమందరము కూడా ఏదో విధంగా ఇతరుల ద్వారానే ఇన్స్పిరేషన్ తీసుకుని ఆయన్ని చేరుకొని ఉంటాము, ఆయన్ని కనుకొని ఉంటాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఇక్కడ గ్రుడ్డివాని ప్రార్థన, అవిశ్వాసము మనలో కూడా ఉండాలి. గుడ్డివాడు ఎప్పుడైతే పట్టుదలతో విశ్వాసంతో ప్రార్థించాడో ఆయన ప్రార్థనను యేసు ప్రభు ఆలకించాడు. అదేవిధంగా అలాంటి ప్రార్థనను మనము కూడా చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థనకు, మన విశ్వాస ప్రార్థనకు ఫలితము ఆ ప్రభువు నుంచి వస్తుంది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. వెంటనే యేసు ప్రభు ఎప్పుడైతే పిలిచాడో ఆయన్ని, నువ్వేం కోరుకుంటున్నావు అంటేనే నాకు దృష్టి దానం చేయండి, దృష్టి కావాలంటేనే ఇదిగో దృష్టిని తీసుకో అని క్షణాల్లో వెంటనే ఆ దృష్టిని ఆయన
రీగెయిన్ చేశాడు. దృష్టి ఆయనకు వచ్చింది. ఒకసారి లూకాస్ వార్త 18:42 ఒకసారి చదువుకుందాం. అట్లే అగునుగాక, అట్లే అగునుగాక, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచినది, నీ విశ్వాసము నిన్ను స్వస్థత పరిచినది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం పరిచిందంట ఆయన్ని స్వస్థత? ఆయన యొక్క విశ్వాసము. ప్రియా క్రైస్తవ సహోదరి సోదరులారా, ఇక్కడ దృష్టిని పొందడము అంటే ఆయన్ని అనుసరించడము అని అర్థము. అయితే ఆయన దృష్టిని పొందగానే ఆయన్ని అనుసరించాడా? ఆయన్ని అనుసరించాడా? ఎస్, ఆయన్ని, ఆ ప్రభువుని అనుసరించాడు. ఆయన దృష్టిని పొందితేనే వెంటనే వాళ్ళ స్నేహితులతో పోయి పార్టీ చేసుకోలేదు, దావత్ చేసుకోలేదు. చేసుకున్నాడా? మరేం చేశాడు? వెంటనే ఆయన్ని అనుసరించాడు, ఆయనకి స్తుతులు పలికాడు, ఆయన గొప్ప దేవుడని అందరికీ ఎలుగెత్తి చెప్పాడు. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, అవును, ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనము లూకాస్ వార్త 18:35 మనం చూసినట్లయితే మొదటి వాక్యము ఏమని చెబుతుందో ఒకసారి చదువుకుందామా. ప్రారంభంలో యేసు ఎరికో పట్టణము నుండి సమీపించుచుండగా త్రోవ పక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి ఉండెను అని ఇక్కడ రాయబడింది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన అక్కడ కూర్చున్నాడంటే దానికి అర్థము అంతవరకు యేసు ప్రభువుని ఆయన కలవలేదు. అంతవరకు యేసు ప్రభువుని ఆయన కలవలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు కలవలేదంటే ఆయన భిక్షగాడు, గ్రుడ్డివాడు, చేతగాని నడవకు చేతగాని వ్యక్తి. అయితే సరైన దారి తెలియక అక్కడే కూర్చొని పోయాడు. ఇప్పుడు ఆయనకి దృష్టి వచ్చింది. దృష్టి వచ్చిన సంపన్నుడై అయ్యాడు. ఇప్పుడు ఆయన చూడగలుగుతున్నాడు. ఆయన పూర్తిగా కనువిప్పుని పొంది ఉన్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, ఆయన ఎక్కడికి పోవాలో, పోవలసిన దశ దిశ అన్నీ కూడా ఆయనకి ఇప్పుడు తెలుసు. ఇక ఆయన ఏమాత్రము కూడా భిక్షగాడు కాదు, నిజమైన కంటి చూపుతో సంపన్నుడై ఉన్నాడు. చేతగాని వాడిలాగా కూర్చొని మరొకరి యొక్క దయాదాక్షణ్యం కోసము ఎదురు చూడలేదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే వేరేవాళ్ళ యొక్క దయాదాక్షణ్యమన్నీ కూడా వారి కోసం ఎదురు చూడకుండా అవన్నీ వైదొలిగించి చైతన్యంతో యేసుతో నడిచే ఉన్నత స్థితికి ఆయన చేర్చబడ్డాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇప్పుడు త్రోవ పక్క కాదు, త్రోవలోనే యేసు మార్గంలో నడుస్తున్నాడు. ఆయన తెలుసుకున్నాడు యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవమని ఆయన తెలుసుకున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన గ్రహించి ఆయన మార్గంలో నడిచి ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ తన జీవితాన్ని ముందుకు సాగించిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ త్రోవ యెరూషలేముకు తీసుకువెళ్ళే త్రోవ. యెరూషలేములో జరగబోతుంది ఆయన యొక్క మరణము, ఆయన యొక్క శ్రమలు, మరణము, మూడో రోజు పునరుత్థానము, అవన్నీ కూడా అనుభవించే త్రోవ అని అర్థం చేసుకోవాలి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మనమందరం కూడా చేయాల్సిన పని. మన క్రైస్తవ జీవిత సారాంశము ఇదే, మన క్రైస్తవుల యొక్క తీర్థయార్త. అయితే మనమందరం కూడా యేసు ప్రభు యొక్క ప్రమేయం లేకుండా వద్దని అనుకుంటే మనము అంధులము, పేదవాళ్ళము, సొంతమంటూ మనకి ఏమీ కూడా ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా మన మనోనేత్రాలను తెరవబడిన జీవిత పరమార్థాన్ని
మనము గ్రహించిన వాళ్ళంగా ఉండాలి. మనము యేసుతో పాటు పూర్తిగా అవగాహనతో స్వేచ్ఛగా యెరూషలేము నగరానికి ప్రయాణం కట్టాల్సిన వాళ్ళంగా తయారు కావాలి ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా అలాంటి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఏ విధంగా ఈ గ్రుడ్డివాడు తన విశ్వాస ప్రార్థనతో ఆ ప్రభువుని స్తుతిస్తూ ఆ యెరూషలేముకు ఆయనతో పాటు వెళ్ళాడో, మనం కూడా అలాంటి త్రోవలో నడవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి మనం మనల్ని పరిశీలించుకుందాం. ఒకవేళ ఉంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు, ఒకవేళ లేకుంటే ఇప్పుడు ఈ క్షణమే ఆ ప్రభువుని, ప్రభువా అలాంటి శక్తిని, ఆ త్రోవల నడిచే శక్తిని మాకు దయచేయమని కోరుకుందాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి బలిని సర్వశక్తులపితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించి ఈ బలి నీ ఎడల మాకు గల శక్తి పెరుగుదలను, మాకు శాశ్వతమైన జీవితమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నొందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్థుతి నీకు అవసరము లేదు, మేము నీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకునను మాకు మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నది. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసానా,
ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువల సిమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించేదాము, మీ ఉత్థానమును చాటేదాము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పులిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించు వారందరి కోసము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. మా కుటుంబ సభ్యుల్లో ఎవరెవరైతే చనిపోయారో వాళ్లకు ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని, ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదిరండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి వండి, మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు ఇందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందను. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసంతో స్వీకరించరారండి భక్తులారా, ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం, జీవాహారం, ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. దేవుని చింత ఉండటమే నాకు క్షేమకరము. నేను ప్రభువైన దేవుని ఆశ్రయించి తిని అతడు చేసిన కార్యములనెల్ల ప్రకటన చేయుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మాయందు నీ ఎడల గల భక్తిని అధికము చీయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక, ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. టీవిగాను కొడుగా వచ్చు వైరి
సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. Thank you.